रह जाएगा। अध्यक्ष प्रधानमंत्री मेजर इरिगेशन पंचायतराज एनर्जी मुनिसिपल आरएनपी संबंधित डिमांड्स मीद माटाड़े अवकाश कल्पिंचिनंदुकु मुंदुगा मीकु प्रत्येक अभिनंदनलु। प्रधानंगा इरिगेशन प्राजेक्टुलु इरिगेशन चाला मुख्यमैनदि एंदुकंटे ई रोजु मेजर इरिगेशन मैनर इरिगेशन प्राजेक्टुलु प्रभुत्वं चेपट्टिंदि। इंदुलो मेजर इरिगेशन लो चूसिनट्लयिते मन गत बड्जेट्कु ई बड्जेट् चूस्ते గత బడ్జెట్లో ఖర్చు కాని నిధులున్నాయి, ఇప్పుడు తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో పూర్తిగా డిజైన్ రీడిజైన్ అంశాలు కూడా వస్తున్నాయి, ఇవన్నీ తప్పకుండా వాటికి చకాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎటువంటి అవకతవకలు లేకుండా పారదర్శకంతో ప్రాజెక్టులు పూర్తి చేయాలని కూడా సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాను. ముఖ్యంగా 2013 భూ సేకరణ చట్టం చాలా కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి చట్టం, దాని ప్రకారం భూములు కోల్పోతున్న ప్రజలకి రైతులకి పరిహారం కానీ నష్టపరిహారం కానీ పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం 123 చట్టం జీవో తీసుకొచ్చే దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని పక్కన పెట్టైనా 2013 భూసేకరణ చట్టం అమలు జరపాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా. అట్లా మిషన్ కాకతీయ మంచి కార్యక్రమం, ఎందుకంటే అది చెరువులు 46,000 చెరువులు నిర్మాణానికి చేశారు, ఇప్పుడు 3వ దఫా 4వ దఫా నిర్మాణం జరుగుతుంది. దీంతోపాటు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఎందుకంటే ఆనాడు ప్రభుత్వం గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో 26 ప్రాజెక్టులు మొదట ఆనాడు వాళ్ళు ప్రాజెక్ట్ పెట్టిన దాంట్లో నా నియోజకవర్గంలో మూడికుంట ప్రాజెక్ట్ అనేది అది 20,000 ఎకరాలకి సాగులు వచ్చే ప్రాజెక్ట్. అది ఏ కోశంలో కూడా ఈ మిషన్ కాకతీయ లేదు, మైన్ ఇరిగేషన్ లేదు, అది 20,000 ఎకరాలకు ఉపయోగపడేటువంటిది ప్రాజెక్ట్. అది ఎప్పుడో మా పుత్తరపల్లి సుందరయ్య గారు 1977 ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇదే వేదికలో సమగ్ర నీటి పథకం ఎజెండా తీసుకొచ్చి ఆనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎజెండా, అది చాలా ఇబ్బంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల ఆటంకాలు ఉంది, అందుకే ఎందుకంటే మంత్రి గారు కూడా దాన్ని దృష్టి సారించారు. మా జిల్లా మంత్రి గారిని అయితే అది ఫారెస్టులు ఉంది, ఫారెస్టులతో ఆటంకం ఉందని అన్నారు. దాన్ని మోడికుంట ప్రాజెక్ట్ అయితే వాజేడు మండలం మొత్తం సస్యశ్యామలం అయ్యేటటువంటి మంచి ప్రాజెక్ట్. అది ఫారెస్ట్ ఇంకా ఇతర ఆటంకాలు పర్యావరణం వీటితో కూడా ముడిపడి ఉంది, దాన్ని వెంటనే చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు గుండ్లబాగు ప్రాజెక్ట్ అనేది కూడా అది చాలా ముఖ్యమైనది, అది ఏ రిపేర్లో లేదు. అది మరి ఇప్పుడు కేటాయింపులు ఉందా లేదు గుండ్లబాగు అనేది, అది కూడా 8-10,000 ఎకరాలు మొత్తం గిరిజన ప్రాంతం, ఆ గుండ్లబాగు ప్రాజెక్టు చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే తాలిపేరుకి అనుసంధానం వద్దిపేట చెక్ డ్యామ్ కానీ కడితే 22 గిరిజన గ్రామాలు 9 చెరువులు నింపితే ఆ ఏ కరువు కాటకాలు లేకుండా ఒక పంట గ్యారంటీ పండే అవకాశం ఉంది, దాన్ని తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎదిర చెక్ డ్యామ్ అనేది అది చాలా ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి కూడా ఆనాడు నుంచి దృష్టి తను వద్దిపేట మన ఎదురు దగ్గర చెక్ డ్యామ్ కానీ కడితే 5 కోట్లతో 700 ఎకరాలకు అయ్యే చిన్న నీటి వనరులు, అది టీఎస్పీ నుంచి ఇవ్వచ్చు మన ఇరిగేషన్ నుంచి పోతే అది చాలా ముఖ్యమైనది. అది 700 ఎకరాలకు ఉపయోగపడితే 2-3 గ్రామాల గిరిజన రైతులకి సస్యశ్యామలం ఏదైతే ఉంది మిషన్ కాకతీయలకు లేదు, దాన్ని కూడా చేర్చాలని కోరుతున్నా. అట్లానే దుమ్మగూడెం మండలం అది గోదావరి నది ఎత్తిపోతల ప్రగలపల్లి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే 35 గిరిజన గ్రామాలు సుమారు 15,000 ఎకరాలకు సాగులు వచ్చి 6 గ్రామ పంచాయతీలు ఉన్నది, అది మొత్తం టోటల్గా 100% గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం. దాన్ని కనుక అక్కడ చేస్తే మంచి ఎసెట్ వచ్చే పరిస్థితుంది కాబట్టి దుమ్మగూడెం దగ్గర ప్రగలపల్లి గోదావరి దగ్గర ఎత్తిపోతల పథకం పెడితే అది చాలా 50 కోట్లు 100 కోట్లు అంతకన్నా ఎక్కువ అవ్వదు, అది మంచి ప్రాజెక్ట్ మంచి స్కీమ్ కాబట్టి దాన్ని చేయాలి. అట్లా మైనర్ ఇరిగేషన్స్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్లో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి దాంట్లో సూరవేడు 2012 గోదావరి మది మీద ఉన్నటువంటి లిఫ్ట్ కూలిపోయింది, దాన్ని ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. దాన్ని తక్షణం చేస్తే అది ఆ ప్రాంత రైతాంగానికి గిరిజన రైతాంగానికి 6-700 ఎకరాలకు సాగులో వచ్చేటట్టు చిన్న రిపేర్ చేసి దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఉపయోగపడే పరిస్థితి ఉంది, దానికి చేయాల్సిన అవసరం ఉంది. అట్లా మనం చేస్తే మొత్తం చూసి అట్లా ఇరిగేషన్ శాఖలు ఉన్నటువంటి ఖాళీ పోస్టు జేఈలా డిఈలా ఉన్నాయి, ఎందుకంటే దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. తాలిపేరు నాది చాలా ఉపనది, ఎందుకంటే అది తాలిపేరులో అది ఏ చిన్న వర్షం వచ్చినా 24 ఎకరాల సాగులకు వచ్చేది, అది పూర్తిగా పూడికతో ఉంది. అది పూడికి కానీ సమ్మర్లో మంత్రి గారు
ఏ మాత్రం కొంచెం చూసేది చేస్తాం. మా ఎంపీ గారు కూడా తమ దృష్టి తీసుకొచ్చారు. అది దానికి చేస్తే మాత్రం పూడికి తీస్తే అది ఏ వర్షం చిన్న వర్షం వచ్చినా నిండితే ఇంకొక 4-5 వేల ఎకరాల సాగులు వచ్చే పరిస్థితి ఉంది. అది పూడికి తీయాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటే ఇంజన్లు పెట్టి అధికారులు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చొరవ తీయబట్టి కొంత నీళ్లు సఫిషియెంట్గా వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని పూడికి తీయాల్సి ఉంది. దాన్ని కాలువను కూడా ఒక 5-6 గ్రామాలకు సింగారం వైట్ నగరం గ్రామాలకు పొడిగించాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతులు చేస్తే అది తాలిపేరు ప్రాజెక్టు కాలువ పొడిగించడం కానీ పొడుగు తీయటం తీస్తే ఒక 4-5 వేల ఎకరాలకి సాగులు వచ్చే పరిస్థితి. అట్లా రెండవది ప్రధానంగా పంచాయతీరాజ్. పంచాయతీరాజ్ అని కానీ ఈరోజు చాలా గ్రామీణలో కీలకమైంది. ఎందుకంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటేనే స్థానిక సంస్థలు, ఎంపీడీ జడ్పీడీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు. అసలు వీళ్ళు జడ్పీడీసీలు ఎంపీటీసీలకి ఏ నిధులు ఇవ్వనరు లేవు. ఎందుకంటే 3 ఏళ్ళు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి వేతనాలు అయితే పెంచారు కానీ వాళ్ళకి రోడ్డు వేయాలన్నా, ఒక లైన్ వేయాలన్నా, ఒక మోటార్ వేయాలన్నా, ఏమేయాలన్నా కూడా ఈరోజు జడ్పీడీసీలు ఎంపీటీ సర్పంచులు నిధులు లేని పరిస్థితి. 74 రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి నిధులు వనరులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేరళ లాంటి చోట, త్రిపుర లాంటి చోట, గిరిజన ప్రాంతాలు ఉన్న చోట అక్కడ 73-74 ఆర్టికల్ అమలు జరిగే పరిస్థితి. కాబట్టి ఇక్కడ కూడా మన ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అట్లానే ఈరోజు ఉపాధి హామీ పథకం కనీసం రోజుకు 300 రూపాయలు ఉంటేనే ఇవాళ ఈ ఎండల్లో కొండల్లో ఎండలు పనిచేసేవాళ్ళను ఉపాధి హామీ పథకం కూడా దాని 300 రూపాయలు ఉండాలి. ఉపాధి బిల్లులు కూడా ఇప్పటికీ 300 కోట్లు మిగిలిందని చెప్పేసి వివిధ జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ఉంది. దాని ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు జరపాలి. దాని పని దినాలు పెంచాలి. రోజు కనీసం 300 రూపాయలు కూలి ఉండేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది. అట్లాంటి రోడ్స్ కూడా చాలా ఆధ్వర్యంగా పంచాయతీరాజు. ఎందుకంటే పంచాయతీరాజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్స్ మొత్తం కూడా చేయాల్సిన అవసరం ఉంది. బ్రిడ్జీలు కానీ రోడ్లు కానీ అవన్నీ కూడా చేస్తే అది మొత్తం గ్రామీణ ప్రాంతాల అనుసంధానం ఉండే పంచాయతీరాజు డిపార్ట్మెంట్ ఉండేదానికి అది మంచి అవకాశం ఉంది. దాన్ని చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే అక్కడ కూడా జేఈలు డిఈలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అటు సిబ్బంది కూడా తక్కువగున్నారు. నా నియోజకవర్గం ఆఫీసుని ఇప్పుడు మొత్తం జిల్లా అయిన తర్వాత కొత్తగూడెం పెట్టారు. అక్కడ పరిపాలనకి ఇటు మా పినపాక నియోజకవర్గానికి, నా భద్రాచలం నియోజకవర్గానికి ఇబ్బంది అయ్యే పరిస్థితి. అది యాజ్ ఇట్ ఈజ్గా ఆ పంచాయతీరాజ్ హెడ్ క్వార్టర్ అనేది భద్రాచలంలో ఉంటేనే ఆ పరిపాలన ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను. అట్లనే కరెంటు చాలా కీలకమైంది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ సబ్సిడెంట్ కరెంటు వస్తుంది కానీ వాళ్ళకి ఉన్నట్టు ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రకటించారో దాన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాళ్ళకి రిగ్గర్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అవుట్ సోర్సింగ్ వీళ్ళ మొత్తం లోడింగ్ అన్లోడింగ్ కార్మికులు 200-300 ఉన్నారు. ఎందుకంటే మంత్రి గారి జిల్లా నల్గొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికులు వాళ్ళనేమో ప్రభుత్వ లెక్కలు, అధికారుల లెక్కలు లేరు. వాళ్ళు ప్రాణాలు తెగించి పనిచేసే వాళ్ళు లోడ్ దింపే కాడ ఎక్కిపికాడు ఉన్నారు. వాళ్ళు 200-300 ఉన్నారు. వాళ్ళని కూడా చేర్చి వాళ్ళకి రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్ 24,000 మంది ఉన్నారు. వీళ్ళకి వెంటనే పర్మినెంట్ చేయాలి. ఎందుకు ప్రాణాలతో చెలగాటం ఏంటంటే భవిష్యత్తు వాళ్ళది. వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో వెంటనే వాళ్ళని రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే విద్యుత్ సరఫరా. విద్యుత్ అంటే మా ఏజెంట్ ప్రాంతంలో ఇవాళ ఎందుకంటే వ్యవసాయానికి ఉపయోగపడేటట్టు గతంలో ఇందిరా జలప్రభ ఉండేది అధ్యక్ష. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు మార్చారు. మరి అదే ఉందా లేదని ఎక్కడ కూడా వ్యవసాయ అనుబంధం జరగడానికి ఇవాళ 3-phase కరెంటు ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ గిరిజన రైతాంగం, ఇతర రైతాంగం వాళ్ళు 3-phase లైన్ వేయడానికి ఇబ్బంది. ఉదయ స్కీమ్ ఉంది, అటు దీన్ దయాలు స్కీమ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ ఉంది. కాబట్టి అట్లా నా నియోజకవర్గంలో దుమ్మగూడెం మండలంలో నల్లబెల్లి, జినేలగూడెం, పత్తిపాక, చింతగుప్ప అలాంటి గ్రామాల్లో నేను వరుసగా నేను అసెంబ్లీ సమావేశం వచ్చే ముందు 2 రోజులు గ్రామం తిరిగిన అమ్మ మేడం ఎక్కడ చూసినా వాళ్ళ అయ్యా మాకు ఈ ప్రభుత్వం నుంచి ఒక భరోసా ఇప్పించండి, 3-phase లైన్ ఇప్పించండి, ఐటీడీని ఇప్పించండి, కరెంటు నుంచి ఇప్పించండి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ 3-phase కరెంటు కానీ ఇస్తే వాళ్ళు మొత్తం ఇవాళ పంట చేసుకున్నటువంటి గిరిజన రైతాంగం అల్లాడుతున్న పరిస్థితి. ఆ గ్రామాల గుంపుల్లో ఉండే వాళ్ళు కూడా 3-phase కరెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లానే భద్రాచలం టౌన్లో నాకు ఈ 132 కేవీ లైన్ అది చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే అది హై లెవెల్ హై టెన్షన్ పవర్ లైన్ ఉండటం వల్ల కొర్రాలగుట్టు కానీ, భగవందాస్ కాలనీ కానీ, టెంపుల్ ఏరియా కానీ, మా సుందరయ్య నగర్ కానీ, మనబొత్తు చెరువు కానీ దాదాపు 4-5 కాలనీలు ముఖ్యమైన కాలనీలకి జనాభా ప్రతిభ ఉన్న చోట అక్క వైర్లు కిందకు వెళ్ళటం వల్ల ఏ గాలి వచ్చినా దుమ్ము వచ్చినా కరెంటు బంద్ అయ్యే పరిస్థితి. కాబట్టి దాన్ని మార్చడానికి అవసరమైతే ఎంతైనా ప్రభుత్వం దానికి ఆల్టర్నేట్గా పక్క నుంచి ఇల్లు నివాసాలు లేని ప్రాంతాలు చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుతున్నాను. అది ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది.
కరెంటు సబ్సెంట్గా దానికి దానివల్ల ప్రమాదం, ఈ ఎండాకాలం వస్తేనే బిక్కు బిక్కుండే పరిస్థితి భద్రాచలం టౌన్లో, దాన్ని మార్చాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాం. 3-ఫేస్ లైన్ మాత్రం అది గిరిజన గ్రామాలకి అన్ని చోట్ల ఇవ్వాల్సిన అవసరం ఉంది, దానికి అట్లా చూడాలని అట్లా ఆర్ఎన్బి ఇక మా మంత్రి గారి మా సొంత ఇలాక. ఎందుకంటే ఆర్ఎన్బి చాలా కీలకమైంది, ఎందుకంటే ఆర్ఎన్బి ఈరోజు నేషనల్ హైవే కానీ అవుటర్ రింగ్ రోడ్లు కానీ రోడ్స్ కానీ ఇస్తున్నారు మంచిది, కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. భద్రాచలం నియోజకవర్గం నుంచి భద్రాచలం నియోజకవర్గ కేంద్రం నుంచి వాజేడు వెంకటాపురం లొట్టిపిండికండి దాకా 145 కిలోమీటర్ దాకా 29 చోట్ల వంతెనలు లో లెవెల్ ఉన్నాయి. ఎందుకంటే ఏ చిన్న వర్షం వచ్చినా వరద వచ్చినా వరదలు వస్తే ఆ బస్సులు పోవు, ప్రయాణం ఉండదు. 29 చోట్ల లో లెవెల్గా ఆర్ఎన్బి రోడ్డు నేషనల్ హైవేకు ఉన్నాయి, వాటిని తక్షణం లెవెల్ పెంచి రోడ్డు పెంచితే ఉపయోగపడే పరిస్థితుంది. అట్లానే నేషనల్ హైవేలో ఉన్నటువంటి చోట ఛత్తీస్గఢ్ సరిహద్దు దగ్గర ఉన్నటువంటి కృష్ణాపురం దగ్గర నల్లవాగు ఉంది మేడం, ఆ నల్లవాగు బిడ్డి కుంగిపోయింది. నేను 1 సంవత్సరం నుంచి అధికారులు చెప్పినా ఇంతవరకు పట్టించుకున్న పాపను పోలే. ఇవాళ కనీసం 2-వీలర్ కూడా ఎమర్జెన్సీ ఏదైనా ఇబ్బంది అయితే పక్క గ్రామాలకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి ఉంది కాబట్టి కొద్దిగా అటువంటి పరిస్థితి తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. అట్లనే మండల్ హెడ్ క్వార్టర్ వాజేడు మండల్ హెడ్ క్వార్టర్కు గుమ్మడిదొడ్డి అనే విలేజ్ ఉంది, 4 కిలోమీటర్ పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి రోడ్డు దాని ఆర్ఎన్బిఆ పంచాయతీరాజా కనెక్టివ్ చేస్తే అది ఉండదు. ఎందుకంటే ఇవాళ బస్సు పోకుండా మోటార్ సైకిల్ పోకుండా సైకిల్ పోయేవాడు కానీ నడిచిపోయేవాడు కానీ ఇబ్బంది పరిస్థితి కాబట్టి మండల్ హెడ్ క్వార్టర్ వాజేడికి గుమ్మడిదొడ్డికున్నటువంటి అండర్ గ్రౌండ్ రోడ్డు లేకున్నటువంటి దాన్ని తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే ఇవాళ పంచాయతీరాజు దాంట్లో చూసినట్టుగా అయితే మొత్తం మౌలిక సదుపాయాలు కల్పాల్సి ఉంటే గ్రామజ్యోతి అన్నారు, అట్లానే మనుగురు మనప్రాణికి అన్నారు గ్రామజ్యోతి వెళ్ళట్లేదు ప్రాణాలు కదలట్లేదు. అటువంటిది ఏదైతే చెప్పారో దాన్ని సక్రమంగా ఆచరించేదానికి చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లానే మున్సిపల్ మంత్రి గారు బడ్జెట్లో కేటాయింపు చేశారు, చాలా సంతోషం. కానీ గ్రామ మురికివాడల అభివృద్ధికి ఇంకా మనం నిధులు వెచ్చించి దత్తత చేయాల్సిన అవసరం ఉంది. ఆ మురికివాడలో పనిచేస్తున్నట్టు మున్సిపల్ కార్మికుల సమ్మె సందర్భంగా మంత్రి గారు ఆనాడు పంచాయతీరాజ్ మంత్రి గారు వారే ఆనాడు వాళ్ళ కార్మికుల సమస్య కూడా వాళ్ళు సమ్మె చేశారు, వాళ్ళు మేము పరిశీలిస్తామన్నారు. మున్సిపల్ కార్మికుల వేతనాలు కూడా పెంచండి, వాళ్ళని రెగ్యులర్ చేయండి. పంచాయతీరాజ్ మంత్రిగా సారే ఉన్నారు కాబట్టి వారు కూడా పంచాయతీరాజ్ కార్మికుల వేతనాలకు పెంచండి. గ్రామ పంచాయతీలు పనిచేస్తున్న వాళ్ళు చాలా సాలిన వేతనాలతో పనిచేస్తున్నారు. నేను రోజు భద్రాచలం చూసి టౌన్లో ఉన్నటువంటి వాళ్ళు 150 మంది కార్మికులు అర్థనాదాలతో ఉండే ప్రస్తుతం 4,000, 5,000, 6,000 కాదు, వాళ్ళు కనీసం సమాన పనికి సమాన వేతనం ఇచ్చే పద్ధతిలో మీరు కార్మికుల వేతనాలు పెంచాలని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ విధంగా ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి ఈ బడ్జెట్లో ఏదైతే మేము చూపించే వాటిని పరిపుష్టి చేసి సక్రమైన పద్ధతిలో మాకు బడ్జెట్ ఆ పద్ధతులు ఉండాలని కోరుకుంటూ సెలవు. రిప్లై బై ద మినిస్టర్స్, మినిస్టర్ ఫర్ ఇరిగేషన్. గౌరవనీయులు మేడం డిప్యూటీ స్పీకర్ గారు, ఈరోజు ఈ పద్దుల పైన క్లారిఫికేషన్లు తీసుకోమండి, మీ పార్టీ తరఫున క్లారిఫికేషన్లో మీరు అవకాశం పార్టీ తరఫున మీరు తీసుకోండి మళ్ళీ, బట్ యు టేక్ మీ పార్టీ తరఫున మీరు తీసుకోండి. ఈ యొక్క పద్దుల మీద గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వివేకానంద గారు, ఎంవిఎస్ ప్రభాకర్ గారు, మహమ్మద్ కౌసర్ గారు, సున్నం రాజయ్య గారు, గౌరవ సభ్యులందరూ కూడా వారి ఆలోచనల్ని సూచనల్ని అనేక విషయాల్ని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు అధ్యక్ష. అయితే మీ పార్టీ తరఫున ఇద్దరు మాట్లాడినారు, మీ పార్టీ తరఫున ఎవరు మాట్లాడాలో మీ ఎల్ఓపి నిర్ణయిస్తారు అధ్యక్షన్స్. స్వర్గీయ జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు అధ్యక్ష, ఈ దఫా ఉద్యమం నీళ్లలో పుట్టినటువంటి నిప్పు అని జయశంకర్ గారు పదే పదే వారి మాటల్లో చెప్పేవారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, గత ప్రభుత్వాల హయాంలో ముఖ్యంగా